వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 30 లక్షలు విలువ చేసే 520 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డ 1000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులలో అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేస్తాం. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పష్టం. సంబంధించి 2వ అర్థ సంవత్సరం పన్నులను 31వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఇంటి యజమానులు చెల్లించాలి. నగర కమిషనర్ అరుణ. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలంనేరు, పొంగనూరు, కుప్పం పలు ప్రాంతాలలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న 6 మంది అంతర్రాష్ట్ర దొంగలను బుధవారం ఉదయం పలంనేరు గంగవరం ఫ్లైఓవర్ వద్ద డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షలు విలువ చేసే 520 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వారిపైన పలు పోలీస్ స్టేషన్లో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన పలంనేర్ సబ్ డివిజన్ పోలీసులను అభినందించి వారికి నగదు రివార్డులను సర్టిఫికేట్లను జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి అందజేశారు. ఒక ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ అఫెండర్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో మొత్తము ఈ ముఠాలో 600 దాకా ఉన్నారు. దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చేసి గ్యాంగ్ లీడర్ వచ్చేసి రమేష్ అనే వ్యక్తి మనం ఇవాళ ఇంట్రోగేట్ చేసుకున్నాము. సో సుమారుగా పైన 50 పైగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 50 దాకా వాళ్ళ పైన ప్రాపర్టీ అఫెన్సెస్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ రికార్డ్ చూస్తుంది. వారి దగ్గర నుంచి మనము 30 లక్షల దాకా బంగారాన్ని రికవరీ చేసాము. అట్లాగే 2 వెహికల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. రఫ్లీ మనకి పలమైన సబ్ డివిజన్ మరియు చిత్తూరు సబ్ డివిజన్ కలిపి సుమారు 15 దాకా మన దగ్గర దొంగతనం చేసి తెలుస్తుంది. ఈ ప్రాపర్టీ అంతా కూడా మళ్ళీ ఆ విక్టిమ్స్కి మనము తిరిగి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాబో కాలంలో ఈ ఎంటైర్ ఆపరేషన్లో బాగా చేసినటువంటి పలమైన సబ్ డివిజన్ డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారు మరియు ఆయన టీం అందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డ 1000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చలగాటమాడడం ముఖ్యమంత్రి హోదాకు తగదని హితవు పలికారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడంతో ఈ నెల 29వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రి నిర్వాహకులు తమ సేవలను నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వడం ముఖ్యమంత్రి చేతకానితనానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేకపోవడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం లేదని, పేద ప్రజలు తమ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డులను తీసుకువెళ్తే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులు కనీసం అడ్మిషన్లు కూడా ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ఓవైపు ప్రజలు అనారోగ్య బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటల కోసం 60 కోట్ల రూపాయలను తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కన్నా అడుక్కు తిన్న ఆంధ్ర అని
అనే కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే ఇంకా బాగుండేదని చురుకులంటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తక్షణమే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన 1,000 కోట్ల రూపాయల బకాయిలను సంబంధిత ఆసుపత్రికి చెల్లించాలని, లేని పక్షంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, తవనంపల్లి మండల కార్యదర్శి మధు యాదవ్, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, రైతు కార్యదర్శి కంచర్ల బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పినటువంటి 3వ రోజు 4వ రోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ లెటర్ రాశారు. ఏమని, ఈ నెల 29వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తాము, 1,000 కోట్లు బకాయి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి ఏమో మీటింగ్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు, నీ బిడ్డ పేద బిడ్డ, నా బిడ్డ, నీ బిడ్డ అనేసి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, రాష్ట్ర జీడిపి పెరిగిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటాడు. ఓనామహాలు వచ్చలేదు నాకు అర్థం కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జీడిపి భారీగా పెరుగుంటే 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టుకుంటావా? నీ బడ్జెట్ ఎంత? 270 కోట్ల రూపాయల బడ్జెట్లో ముష్టి 1,000 కోట్లు పేదల ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టలేవా? మరొకటి 25 లక్షలకు పెంచుతాడట. ఏమైనా ఇప్పుడే ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుపోతే హాస్పిటల్ లోపల రానివ్వడం లేదు, 29వ తేదీ నుండి ఆపేస్తారట. 15 మొన్ననే నోటీస్ ఇస్తే 15వ తేదీ లోపల ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చర్చల్లో వాళ్ళకి హామీ ఇచ్చి పాపం వాళ్ళ యొక్క ప్యాకేజీలు కూడా ఎప్పుడో 2013లో ఫిక్స్ చేసిన ప్యాకేజీలు, 10 ఏళ్ళుగా అదే రేట్లు. మేము ఈ విధంగా అయితే చేయలేమని చెప్పేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కుయ్యోమూరు నెత్తినోరు మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రి పెంచలేడు. మరోపక్క ఆడుదాం ఆంధ్ర అంట, ఏంది బొందలో ఆడేది? అందరితో ఆడుకున్నావు కదా, అంగన్వాడితో ఆడుకున్నావు, ఆశావర్కర్తో ఆడుకుని అయినావు, సర్వశిక్షా ఉద్యోగంతో ఆడుకున్నావు, మున్సిపల్ కార్మికులతో ఆడుకున్నావు. అడుక్కు తిందాం ఆంధ్ర అని పెట్టు కొత్త ప్రోగ్రాం, ఆడుదాం ఆంధ్ర కాదు అడుక్కు తిందాం ఆంధ్ర అని పెట్టు. 1,000 కోట్లు బకాయి ఉంది, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే తక్షణ 1,000 కోట్ల బకాయిని రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులలో అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించగా జిల్లా సచివాలయం నుండి డిఆర్ఓ రాజశేఖర్, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, జిల్లా ల్యాండ్స్ అండ్ సర్వే సహాయక సంచాలకులు గౌస్ బాషా, డిఐపిఆర్ఓ పద్మజ, చిత్తూరు గుడిపాల తహసీల్దారులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తూ 2023 సంవత్సరంలో అక్రిడేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాల మంజూరుకు ప్రభుత్వం జీవో నెంబర్ 535ను జారీ చేసిందని, చిత్తూరు జిల్లాకు ఆన్లైన్ ద్వారా ఇప్పటి వరకు 195 దరఖాస్తులు అందాయని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను కనీసం 5 సంవత్సరాల జర్నలిస్టులుగా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వారి కార్యాలయ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధృవీకరించి ఇప్పటి వరకు 195 మంది జర్నలిస్టుల జాబితా జిల్లాకు అందిందన్నారు. తదుపరి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, 3 జర్నలిస్టులు సభ్యులుగా, డిఐపిఆర్ఓ కన్వీనర్ గా జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీ ఏర్పాటైందని తెలిపారు. ఈ కమిటీ జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. 2024 జనవరి 6వ తేదీతో ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ముగుస్తుందన్న జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. కమిటీ సమావేశం అనంతరం చిత్తూరు ప్రెస్ క్లబ్ సెక్రటరీ అశోక్ కుమార్, సభ్యులు, పాత్రికేయులు ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించిన అంశాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి రెండవ అర్ధ సంవత్సరం పన్నులను అపరాధ రుసుము లేకుండా చెల్లించడానికి మరో 4 రోజులే సమయం ఉందని నగర కమిషనర్ అరుణ తెలిపారు. December 31st ఆర్థిక సంవత్సరం పన్నులను చెల్లించి అపరాధ రుసుము నుంచి మినహాయింపు పొందాలన్నారు. December 31st తర్వాత పన్ను చెల్లించేవారు 12 నెలల వడ్డీతో కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను బకాయిదారులు సత్వరం పన్ను చెల్లించాలన్నారు. సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా నగర పాలక సమగ్రాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేలును అమలు చేస్తూ ప్రస్తుతం 1 నెలకు చెల్లిస్తున్న 10,500 రూపాయల కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని గ్రామ రెవెన్యూ సహాయకుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోదండన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకుల అసోసియేషన్ ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండంతో పాటు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, చిత్తూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాల్ విలేకరులతో మాట్లాడారు. తమకు కనీస వేతనం 26,000తో కలిపి జీవోఎంఎస్ నెంబర్ 14 ప్రకారం నెలకు 300 రూపాయల చొప్పున అదనంగా చెల్లించారన్నారు. సంబంధిత జీవో మేరకు గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాకుండా 2018 జనవరి 1st నుంచి అదే ఏడాది జూన్ నెల వరకు 6 మాసాలు మాత్రమే పెంచిన డిఏను చెల్లించాలన్నారు. అంతటితో ఆగకుండా సంబంధిత జీవోఎంఎస్ నెంబర్ 14 తమకు వర్తించదంటూ గతంలో పెంచి చెల్లించిన డిఏను తిరిగి వేతనాల నుంచి మినహాయించుకోవాలంటూ ప్రభుత్వం ట్రెజరీలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమ వేతనాల నుంచి నెలకు 1,000 రూపాయల చొప్పున 2 మాసాలకు కలిపి 2,000 రూపాయలు ప్రభుత్వం కోత విధించిందన్నారు. అయితే అతి తక్కువ వేతనాలు పొందుతున్న గ్రామ సహాయకుల కోరిక మేరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో సంబంధిత నగదు తిరిగి చెల్లించారని, తమకు సైతం తిరిగి చెల్లించాలని కోరారు. అదేవిధంగా నామినీ విఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, డిఏతో కూడిన వేతనాన్ని చెల్లించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, డిఏ రికవరీ జీవోను ఉపసంహరించుకోవాలని, భూమి రీసర్వే సందర్భంగా విఆర్ఏలకు చెల్లించాల్సిన ప్రత్యేక టీఏ డిఏలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. కాగా ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ సహాయకుల అసోసియేషన్ నగరి, పలమనేరు, కుప్పం డివిజనల అధ్యక్షులు లోకనాథం, ప్రకాష్, ఆనందన్, జిల్లా పరిధిలోని పలు మండలాల నాయకులు రమణ, సెల్వకుమార్, చంద్రన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పి 5 ఏళ్ళు గడిచిపోతాం, అయితే చేయట్లేదు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చేయాల్సిన అవసరం వస్తా ఉంది. కానీ బీఆర్ఏల వాళ్ళకైతే ఏం తెలుసు, ఏం చేస్తారనేసి ప్రభుత్వం అనుకుంటా ఉంది. మా వల్ల బీఆర్ఏల వల్ల ఏ రైతు ఎక్కడున్నాడు, రైతుల గురించి, ప్రతి ఒక్క రైతు గురించి మాకైతే తెలుసు. మేము పలాన్ రైతు పలాన్ సర్వే నెంబర్లో ఉన్నాడనేసి మేమైతే చెప్పగలుగుతాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే మాట చెప్పి చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఈ రోజుకైనా మాకు చేయాలనేసి ముందుపడి చేయాల్సి కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క విఆర్ఏలు సొంత ఖర్చుతో రవాణాలు ఎత్తుకొని తిరిగి చేసినారు. చేసిన తర్వాత కూడా వాళ్ళకైతే ఫలితం లేకుండా వాళ్ళు ఒక్కొక్క మనిషికి 1 నెల రోజులు 2 నెలలు చేసినారు. చేసిన తర్వాత వాళ్ళకైతే ఒక్కొక్క మనిషికి 20,000 to 25,000 రూపాయలు ఖర్చు అయింది. సొంత ఖర్చుతో వీళ్ళైతే రీసర్వ్లు చేసినారు. వాళ్ళకైతే డబ్బుల్ని కట్టిస్తానని చెప్పేసి చెప్పినారు. మీకైతే డిఏ ఇస్తామని చెప్పేసి అది కూడా ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని సతాయిస్తుంది. రీసర్వేకి డిఏ ఇవ్వాలనేసి కోరుతున్నాము. చిత్తూరు జిల్లా రూరల్ మండల పరిధిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంకు సంబంధించి ఏర్పాటు చేయనున్న బోర్డులో ఎస్సీలను ఎవరిని నియమించకపోవడం బాధాకరమని టీడీపీ రూరల్ మండలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలోని తాళంపేడు చింతలగుంట దిగువ మాసాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపై శ్రీవారి పాదం ప్రత్యక్షమైన విషయం తెలిసిందేనని, ఈ నేపథ్యంలోని గుట్టపై గుడి నిర్మించేందుకు టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అయితే పరిసర గ్రామ పెద్దలు గుడి నిర్మాణంలో భాగంగా బోర్డు ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయాలని టీటీడీ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సమయంలో బోర్డు కమిటీలో ఎస్సీలను నియమించకపోవడం బాధాకరమన్నారు. చట్ట ప్రకారం బోర్డు ఏర్పాటులో ఒక ఎస్సీని నియమించాల్సి ఉన్నా దాని పెడచెవిన పెట్టి గ్రామంలోని కొంతమంది పెద్దలు ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని బోర్డులో ఒక ఎస్సీ ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజా, శశికర్ బాబు, మోహన్ రాజు, కందస్వామి, మేషట్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే దాన్ని కమిటీలో వాళ్ళే ఉండే విధంగా చూస్తున్నారు. కానీ ఎక్కడున్నా కానీ దేవాలయంలో, దేవాలయ సంబంధించిన ధార్మిక సంస్థలో కూడా కానీ, ప్రతి గుళ్ళో కూడా ఎక్కడైనా కార్యక్రమం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఎక్కడైనా కానీ ఎస్సీలకి తప్పకుండా ఒక అవకాశం ఇస్తారు, ఒక మెంబర్ని పెడతారు. కానీ ఇక్కడ మా తాళింపేడు గోవిందరాజుకుంట దగ్గర అలాంటి పనులు జరగడం లేదు. ఆ విధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు. కాబట్టి మాకు తప్పకుండా ఎస్సీలకి ఆ దారి ఏ దేవాలయంలో కానీ ఆ ట్రస్ట్లో కానీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లో మాకు కూడా ఒకరికి మెంబర్షిప్ కల్పించాలని, అవి అన్నీ కూడా ఆ గుట్ట డీకేటి భూమిలో ఉన్నది. మా భూములు కూడా ఎస్సీకి సంబంధించిన భూములు కానీ ఇతర ఓసీకి సంబంధించిన అందరూ కలిసి ఉంది. కాబట్టి గుడి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని చట్టంలో ఉండే విధంగా మాకున్న రిజర్వేషన్ ప్రకారం ఒకరిని అవకాశం కల్పించే విధంగా చేయాలని, పంచాయతీ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కోరుకున్నాము. పెద్దలు కూడా అందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలి. అందరినీ కలుపుకొని పోయి మీరు తప్పకుండా ఎస్సీలు కూడా ఒకరికి అవకాశం కల్పించాలని కోరుచున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తమ సమస్యలను పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కించడం బాధాకరమని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన ధర్నా రోజు రోజుకి ఉధృతం అవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 8వ రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఖాళీ గిన్నెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఏళ్ల తరబడి సమగ్ర శిక్ష ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వానికి వెట్టి చాకరి చేస్తున్న తమ సమస్యలు పరిష్కారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని, పలుమార్లు వినతులు చేసినా పట్టించుకోలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, అయితే అధికారం చేపట్టి 5 సంవత్సరాల కాలం గడిచిపోతున్నా తమ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిచి సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీతో కూడిన రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కార్యక్రమానికి వివిధ విభాగాల నుండి కూడా అందరూ పెద్ద ఎత్తున ఈ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ప్లేట్లతో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం సార్. గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో కీలకమైన పాత్ర పోషిస్తూ మా కడుపు ఖాళీ ఈ రోజు మేము రోడ్లపై వచ్చాం సార్. ఎందుకంటే వివిధ రకాలుగా వివిధ విభాగాల్లో విద్యాశాఖలో కీలకమైన పాత్ర పోషించి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ సమాన పనికి సమాన వేతనం అన్నారు. గౌరవ సుప్రీం కోర్టు వారు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నామన్నారు.
పరికరాలు కాబట్టి గడుపు కానీ ఈ రోజు మేము రోడ్ల పైకి వచ్చాము. డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకున్న క్లెయిమ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో జనవరి 12 వరకు విచారణ జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి సమావేశపు మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లెయిమ్లకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన 12వ తేదీ వరకు జరుగుతుందని, ఓటర్ల తుది జాబితా జనవరి 22న విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 1762 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, అదేవిధంగా రాజకీయ పార్టీల వారు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించవచ్చునని అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు లేదా తీసివేతలకు సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా జిల్లా కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చునని డిఆర్ఓ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పరదేశి, సిపిఎం నుంచి గంగరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న చిత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని ఖాదీ కాలనీలోని జగన్మాత చర్చి వద్ద పెట్టిన పోస్టర్ వివాదాలకు దారితీసింది. క్రిస్మస్ సందర్భంగా మేరీ మాతను ఓ హిందువు యాచించే విధంగా పోస్టర్ పెట్టడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టర్ వేసిన క్రిస్టియన్లు ఇతర మతస్థుల చిత్రాలను ఇదే విధంగా వేయగలరా అంటూ ప్రశ్నించారు. వెంటనే చర్చి యాజమాన్యం జోక్యం చేసుకుని హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే పోస్టర్ను తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు తిరుపతిలోని ఖాదీ కాలనీలో గల జగన్మాత చర్చి అందు ఎంట్రన్స్ గోడ దగ్గర ఒక చిత్రాన్ని కొంతమంది హిందూ భక్తులు చూసి ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాన్ని స్పందించి మేము వెంటనే ఇక్కడ వచ్చి చూడగా ఒక మేరీ మాత చిత్రపటంలో ఒక హిందూ ధర్మం పాటిస్తున్న హిందూ భక్తులు యాచించినట్టు లేకపోతే ఏదో ఇచ్చినట్టు ఉంది. దీన్ని తీవ్రంగా హిందువులుగా మేము ఖండిస్తున్నాము. ఈ చిత్రపటాన్ని ఎవరైతే వేయించారో ప్రోత్సహించారో వారు వెంటనే స్పందించి ఈ చిత్రపటాన్ని తీసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా క్రిస్టియన్ మతస్థులు, మీకు చెందిన భక్తులు ఎవరైనా ఉంటే మీ చిత్రపటాలు వేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఏపీలో ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ బుధవారం తిరుపతిలో నిరుద్యోగ యువత నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఎస్సి సాధన సమితి ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఫ్లకార్డులతో నిరసనలు చేపట్టారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం ముందు నిరుద్యోగ యువత నిరసన తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.